నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ చేపట్టిన బస్సు యాత్ర సంబంధించిన ఫ్లెక్సీలు అంటించడంతో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు శాపంగా మారిందని తెలుగుదేశం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నాయకులు అత్యుత్సాహం ప్రయాణికుల పాలిట శాపంగా మారిందని అన్నారు. మీకు అభిమానం ఉంటే మీ ఇంటిపై ఫ్లెక్సీలు వేసుకోవాలని, నేషనల్ హైవేపై హైవే అథారిటీ నాటిన బోర్డులపై ఫ్లెక్సీలు వేయడం ఏమిటని, వెంటనే ఫ్లెక్సీలను తొలగించకపోతే న్యాయమైన చర్యలు తీసుకుంటామని టీడీపీ డాక్టర్ మస్తాన్ యాదవ్ హెచ్చరించారు. అదొక్కసారి మనం గమనిస్తే ఇప్పుడు మేము ఈ రూట్లో రాపూర్ రూట్లో వెళ్ళి టీ తాగడం ఇక్కడ ఆగాం. ఆగి తాగుతుంటే రెండు మూడు కార్లు ఆగే వాళ్ళు తిరుపతి నుంచి హైదరాబాద్కి వెళ్తూ ఉన్నారు. హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు ఈ మధ్యలో మడుగు చౌరస్తా దగ్గర ఇక్కడ టర్న్ అయ్యారు. టర్న్ అయ్యి వాళ్ళు ఏ రూట్లో వెళ్ళాలి, ఇక్కడ వెళ్తేనేమో నెల్లూరు రూటు, ఇలా వెళ్తేనేమో మనకు బత్తేలు, మైదుకూరు, కర్నూలు, హైదరాబాద్కి వెళ్తాం. ఇది 1565 హైవే. ఇది రోడ్డు బాగుంటుంది, ఇది ఒక్క రోడ్డే బాగుంది దేవుడి దయ వల్ల, మిగతా రోడ్లన్నీ అస్తవ్యస్తంగా అయి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇలా వచ్చినప్పుడు వాళ్ళకి ఇక్కడ ఎటెళ్ళలో అర్థం కాని పరిస్థితుల్లో ఇక్కడ నిలబడ్డారు. ఎందుకు నిలబడ్డారు అంటే అక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. అది చూడండి, వైసీపీ అరాచకం 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 అని ఎందుకంటాం, సైన్ బోర్డులు వాళ్ళ పబ్లిసిటీ పిచ్చి కాకపోతే, వాళ్ళ పేపర్ ఉంది, టీవీ ఉంది, అన్నీ ఉంది, ఊదరు కొట్టుకోవచ్చు కదా పబ్లిసిటీ ఏదో తీసుకొచ్చి ఆ సైన్ బోర్డుల మీద ఏంటది, అంతకన్నా దరిద్రం ఇంకేమన్నా ఉందా, బుద్ధుంటుందా అలాంటి పనులు చేయడానికి? ప్రజలు ఇబ్బందులు పడతారనే ఒక జ్ఞానం లేకుండా ప్రభుత్వ వ్యవస్థ మీద వాళ్ళ పబ్లిసిటీ ఏందో నాకు అర్థం కాలేదు. ఇది వెంటనే తొలగించాలి. రాపూరు మండల అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమ్మీడియట్లీగా వచ్చి దీన్ని గాన రేపటి లోపల తొలగించకపోతే ఇమ్మీడియట్లీ దీని మీద కేసు ఫైల్ చేస్తాము. దీన్ని ఎంత దూరం అయినా పోయి దీని మీద ఇలాంటి పనులు చేసిన వాళ్ళని శిక్ష పడేదాకా కూడా ముందు వెనకాడకుండా ముందుకు వెళ్తూ ఉంటాము. ఇది చల్లని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. ఇది